ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవదేవుడు మనల్ని అందరినీ కరుణించి దీవించి ఆయన కృప చూపించి ఈ మార్చి 3వ తేదీ చూడగలిగే భాగ్యం దయచేసినందుకు ఆయనకు ఒకసారి వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. మన కళ్ళెదురుగుండా ఎంతో మంది ఈవేళ చూసిన వాళ్ళని రేపు చూడబోవట్లేదు. అదేవిధంగా మననే కదా చూసాం, మననే కదా మాట్లాడాం అనుకున్న వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారన్న సంగతులు మనం వింటూ ఉన్నాం. మరి మనం ఎందుకు ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే, దేవుడు మనకి కృప అనుగ్రహించాడు. ఇంకా మనలో సరిచేసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే వాక్యం ద్వారా సరిచేసుకోవటం, అదేవిధంగా ఆయన ఇచ్చిన తలాంతును ఉపయోగించి ఆత్మల రక్షణార్థం మనం ఎంత వరకు పని చేయగలమో అంతవరకు దేవుడు మనకు అవకాశం అవుతాం. ఆయన పిలుపుకు తగినట్లుగా మీరు జీవించండి అంటాడు పేతురు గారు. ఆయన గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి పిలిచారు. ఒకప్పుడు కనికరింపబడక ఉన్నాం, ఇప్పుడు కనికరింపబడ్డాం. ఒకప్పుడు అన్యులుగా ఉన్నాం, ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నాం. ఎందుకు ఆయన స్వకీయ సంపద్యంగా ఏర్పరచుకున్నాడంటే, ఆయన గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తం అని చెప్పి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆ 9వ వచనంలో చూస్తే, మీరు రాజులైన యాజకులు పరిశుద్ధులు దేవుని జనాంగంగా ఆయన స్వకీయ సంపాద్యంగా ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి ఒక్కొక్క రోజు మనకి దేవుడు ఆయుష్ అనుగ్రహిస్తున్నాడంటే అది ఏదో విధంగా అంటే శుభార్త చెప్పలేకపోవచ్చు. ఎంతమంది గురించో మనం ప్రార్థన చేసే అవకాశం ఉంది. మన లైఫ్ స్టైల్ ద్వారా ఎంతో మందికి దేవుని చూపగలిగే అవకాశం ఉంది. అట్లా సద్వినియోగం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించను గాక. ఈ రోజు మూలవాక్యం చూసినట్లయితే అపొస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 19, 20 వచనాలు మనం గమనించినట్లయితే, అపొస్తలుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 19వచనం నుంచి 20వ వచనం వరకు, యూదులు అడ్డము చెప్పినందున నేను కైసర ఎదుట చెప్పుకొనవలసి వచ్చను. అయినను ఇందువల్ల నా స్వజనుల మీద నేరమేమియో మోపవలనని నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితని ఇస్రాయేలీ యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. యూదులు అడ్డము చెప్పినందున నేను కైసర ఎదుట చెప్పుకొందనవలసి వచ్చను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరం ఏమీయో మోపవలన నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితిని ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ప్రేమ మేడం మా తండ్రి, ఈ తరుణం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దయగల మా ప్రభు, నీ కృప చేత తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేతనైనా అపొస్తల కార్యము గ్రంథం 28వ అధ్యాయం చివరి చాప్టర్ కు రాగలిగే భాగ్యం దయచేసావు. అందుని బట్టి వందనాలు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగానైనా మమ్మల్ని ప్రేమిస్తూ కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. మా నోట నీ మాట ఉంచి అనేక మందికి నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా నేను మాత్రమే కాదు అనేక మంది సువార్త ప్రకటించే కృప అనుగ్రహించినందుకు వందనాలు. అదేవిధంగా నాయన ఆ రోజుల్లో కొర్నేలియులు ఒక లూదియా ఇల్లు ఏ విధంగా ప్రార్థన మందిరంగా మార్చబడింది, అదేవిధంగా జ్యోతి మేడం నాయన తన ఇంటిని ఒక ప్రార్థన మందిరంగా మార్చి ఈ అవకాశం దయచేస్తున్నందుకు వందనాలు. నాయన నీ పేరిట గిన్నెడు చల్లెళ్ళు ఇచ్చిన మర్చిపోయే దేవుడు కాదు తండ్రి. నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరింతగా నీ పరిచర్యలో పాల్గొనగలిగే పాత్ర దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి నీ యొక్క బోరగా వాడుకోనమని, పరిశుద్ధాత్మ నడిపింపు ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి గ్రహించగల మనస్సు ఆచరించగలిగే హృదయం దయచేయమని. నాయన పరిస్థితులన్నిటినీ మీ స్వాధీనం ఉంచుకోమని, నాయన వాక్య ఆరంభం ఎంత ఉత్సాహంతో మేము ప్రారంభిస్తూ ఉన్నామో తండ్రి, నాయన చివరిని కూడా కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నావు కదా తండ్రి. కార్యాంతం నేను బహుగా స్థితించిన భాగ్యం దయచేయమని. ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా ఎవరికి అనారోగ్య సమస్యలు కానీ, మరి ఏ రకమైన ఇరుకు ఇబ్బంది లేకుండా నాయన అంత సక్సెస్ఫుల్ గా నాయన ఈ మీటింగ్ ముగించుకునే భాగ్యం దయచేయమని. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని ఎస్పెస్ ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మరి దేవుని కృపను బట్టి 28వ అధ్యాయానికి వచ్చాం. ఇది 28th ఎపిసోడ్. దీనికి ముందు ఇంట్రడక్టరీ పార్ట్ ఒక 2 వీక్స్ మనం ధ్యానించుకున్నాం, పౌలు గారి గురించి, లూకా గారి గురించి, అదేవిధంగా పౌలు గారు చేసిన మిషనరీ యాత్రల గురించి ఒక ఇంట్రడక్టరీ పార్ట్ ఒక 2 వీక్స్. తర్వాత ఇది 28, అంటే ఆల్మోస్ట్ 30
వీక్స్ ఈ అపోస్టల్ కార్యాల గ్రంథం ధ్యానించుకునే కృప దేవుడు మనకి అనుగ్రహించాడు. అందును బట్టి ఆయనకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ 28 చాప్టర్ లో మరి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఆయన చెప్తాడు కదా, మీరెవ్వరు కూడా భయపడవద్దు. ఆ ఓడలు ఎంతమంది ఉన్నారు? 276. అక్కడ పౌలు గారు చెప్తారు, ఓడ తుఫాను గురైనప్పుడు, ఓడ బద్దలైనప్పుడు కూడా ఆ సైనికులు ఇతన్ని చంపివేయాలని చూసినప్పుడు ఆ శతాధిపతి ఇతన్ని కాపాడటం. అదేవిధంగా పౌలు గారు అంటాడు, మీరెవ్వరు కూడా కంగారు పడవద్దు, నేను తప్పకుండా రోమ్ వెళ్ళాలి, కైసర పీఠం ఎదుట నేను సాక్ష్యం చెప్పాలి, నేను నమ్మిన దేవుడు నాకు కనిపించి నీతో పాటు ఉన్న వారిని కూడా నీకు అనుగ్రహించాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనందరం సురక్షితంగా చేరవలసిన గమ్యస్థానాలు చేరతాం, మీరు ఏమీ కూడా ఇబ్బంది పడవద్దు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వారి యాత్ర మొదలు పెట్టారు. 28 ప్రారంభ వచనాలు చూస్తే మొదటి వచనం నుంచి ఇక్కడ వరకు 10 వరకు కూడా చూస్తే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, వీరు మెలితి అనే దీవికి చేరు. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితి అని తెలుసుకుంటమే. వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏ రేవు పట్టణానికి వెళ్తున్నారు, ఏమీ తెలియదు, అగమ్య గోచరం అనమాట. కొంతకాలం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా కనపడనంత గాఢాంధకారంలో మేము ఉన్నామని చెప్పి ఆ 27 లో మనం ధ్యానించుకున్నాం. అట్లాంటి సమయం నుంచి ఎక్కడైనా చిన్న ఊరు కనపడుతుందేమో, ఎక్కడైనా ఒక చిన్న రేవు పట్టణం కనపడుతుందేమో అని చెప్పి వీరు అనుకుంటున్నారు. అంతలోకి ఒక ద్వీపం కనపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, ఆ ద్వీపం పేరు మెలితే. ఇది సిసిలి అనే ద్వీపమునకు దగ్గరగా 95 చదరపు మైళ్ళ వైశాల్యం. అతి చిన్న ద్వీపం ఇది, అతి చిన్న ద్వీపం. ద్వీపం అంటే మనకు తెలుసు కదా, 4 పక్కల వాటర్ ఉన్నది. ఎప్పుడో 6th క్లాస్ లో మనకి మ్యాప్ చూపించి చెప్పారు కదా, ద్వీపము ద్వీప కల్పానికి ఉన్నటువంటి తేడా. ద్వీపం అంటే చుట్టూ 4 పక్కల వాటర్ ఉన్నది. ఇక్కడ దీని వైశాల్యం 95 చదరపు మైళ్ళు. ఆ కిలోమీటర్లు చూస్తే 30 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు, అంటే చాలా చిన్న ద్వీపం. ఈ ద్వీపానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఫెనికే వంశం వారు ఆ టైంలో ఉన్నారంట. పౌల్ గారు వెళ్లే టైంకి ఫెనికే వంశం వారు ఉన్నారు. ఈ ఫెనికే వంశం గురించి చూడాలంటే వీరు చాలా పురాతన కాలానికి చెందినవారు. ఇప్పుడు ఇది చాలా డెవలప్ అయింది. దానికి ఇప్పుడు ఆ దీవిని మాల్టా దీవి అని చెప్పి అంటున్నారు, మాల్టా దీవి అని చెప్పి. అయితే పౌలు గారు ఎక్కడైతే ఆ దీవిలో ఆ ద్వీపంలో బస చేశారో దాన్ని ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే సెయింట్ పాల్స్ బే. సెయింట్ పాల్స్ బే అంటే పౌలు అఘాతము అని ఇప్పటికీ కూడా పిలుస్తూ ఉన్నారంటే, బైబిల్లో ఉన్నది ఏది కూడా కట్టుకథ కాదు, ఊహాజనితంగా కల్పితంగా రాయబడింది కాదు. పౌలు గారు చాలాసార్లు చెప్పారు కదా, తిమోతి గారు రాసిన పత్రికలో కూడా, దైవావేశం వల్ల వచ్చినవి తప్పించి ఏ మనుషులు తన ఇష్ట చేత రాసినవి కాదు పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు ఆయన చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ నడిపింపు ప్లస్ చారిత్రాత్మక ఎవిడెన్స్ తో మన పరిశుద్ధ గ్రంథం ఉంటుంది కాబట్టి దీన్ని ఏ జాతీయ గ్రంథం లేకపోతే యూనివర్సల్ బుక్ అని ప్రకటించకపోయినా ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సేల్స్ లో ఉన్నటువంటి గ్రంథం, అంత మాత్రమే కాదు అత్యధిక శాతం చదివే గ్రంథం, అత్యధిక శాతం ప్రజలు అనుసరించేటటువంటి ఈ గ్రంథం ఇది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పటికీ కూడా పౌల్ గారి అఘాతం అని చెప్పి, బే ఆఫ్ పౌల్ అని చెప్పి అక్కడ ఉందని చెప్పి రాయబడింది, పౌల్ పాల్స్ బే. అప్పటికి రోమా వారి ఆధీనంలో ఉంది. ఇప్పుడు పౌల్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు, మిలితే దీవికి వెళ్ళినప్పుడు, కాలక్రమంలో ఇంగ్లీష్ వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దీనికి మాల్టా దీవి అని చెప్పి పేరు వచ్చింది. అలాగే ఈ ఫెనికీ జాతి ఉన్నారని చెప్పాను కదా, ఈ ఫెనికీ జాతి గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో ఉన్నత వర్గాలకు చెందినటువంటి కుటుంబాలు ఈ ఫెనికీ మతాన్ని తీసుకున్నది. ఒక మతంగా కూడా ప్రాచుర్యం అయింది. ఇస్రాయిల్ రాజు ఆహాబ్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. విగ్రహారాధకురైనటువంటి భార్యను చేసుకున్నాడు. ఇజ్బెల్ ద్వారా ఈ మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. వీరు తూరు సీదోను ప్రాంతానికి చెందినవారు. అదేవిధంగా
ఆదికాండం 10వ అధ్యాయం 15వ వచనం మీరు తర్వాత చూస్తే, వీరు హాము సంతానానికి చెందినవారు. జనరేషన్స్ అన్ని కూడా నోవహు కుమారులు, షేము, హాము, యాపేతు అని వారి ద్వారా వచ్చింది కదా. అందులో హాము సంతాన వీరు తూరు సీదోను ప్రాంతానికి చెందినవారు. ఈ తూరు సీదోను ప్రాంతానికి చెందినటువంటి ఈ ఫెనీకే వంశంలో పేరు పొందినటువంటి రాజు హీరాం రాజు. హీరాం రాజు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, సొలొమోన్ మహారాజు ఒక గొప్ప దేవాలయాన్ని కట్టినప్పుడు ఆ దేవాలయానికి కావలసినటువంటి ఆ మంచి కలపని దొంగలు సరఫరా చేయటం మాత్రమే కాకుండా ఆ స్కిల్డ్ లేబర్ను కూడా అక్కడి నుంచి సొలొమోన్ మహారాజు పంపించడం, దానికి ప్రత్యుపకారంగా సొలొమోన్ మహారాజు ఆయనకు దగ్గర లభ్యమయ్యే వస్తువులు హీరాం రాజు గారికి ఇవ్వటం, స్నేహ సంబంధాలు అనేవి చాలా కాలం వాళ్ళ ఇద్దరి మధ్య కొనసాగినాయి. హీరాం గారు, మనం చాలా మంది హీరామ్స్ అని కూడా పేరు పెట్టుకుంటారు కదా ఎక్కువ మంది, ఇది ఫెనికే నేమ్ అనమాట హీరామ్స్ అనేది. ఈ హీరాం రాజు సొలొమోన్ మహారాజుకి మంచి స్నేహితుడు. ఈ ఫెనికే వంశానికి చెందిన వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, గొప్ప నావికులు, షిప్స్ నడపడంలో వీరికి చాలా దాన్ని ఏమంటారు నైపుణ్యత ఉంది. కాబట్టి సొలొమోన్ మహారాజు తనకున్నటువంటి ఓడలన్నిటికీ కూడా నావికులుగా ఈ ఫెనికే జాతికి చెందినటువంటి వారిని పెట్టుకునేవారట. అలాగే మనం మత్తయి సువార్తలో చూస్తాం ఒక స్త్రీని, కనాన స్త్రీ, ఆమెను ఇంకో దగ్గర సురోఫెనికా స్త్రీ అని రాయబడి ఉంది. సురోఫెనికా స్త్రీ అంటే ఆ గొప్ప వంశంలో సురోఫెనికా ఫెనికే వంశానికి చెందిన ఆవిడ, ఆ ఫెనికే మతాన్ని తీసుకున్న ఆవిడ. కానీ ఆవిడ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక గొప్ప టైటిల్ సంపాదించింది. ఏమన్నారు ఆ యేసుక్రీస్తు ఆవిడ, అమ్మ నీ విశ్వాసము గొప్పది, మరి ఇస్రాయేలీలో ఏ స్త్రీతో కూడా ఆయన మాట చెప్పలేదు. కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మోయాబీరాయలైనా అమ్మోనీరాయలైనా మరి ఎవరైనా సరే ఆ విశ్వాసం ఉన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడికక్కడే ప్రకటించడం జరిగింది, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పి. ఆ సురఫెనిక స్త్రీ కూడా ఈ ప్రాంతానికి చెందినవిడే. ఈ ఫెనికే జాతికి చెందిన వాళ్ళకి మహా పట్టుదల అంటే యుద్ధ ప్రియులు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా యుద్ధాలు చేయటం అనేది చాలా ఆనందం. ఉత్తర ఆఫ్రికాలో కార్టేజ్ అనే ఒక పట్టణాన్ని నిర్మించుకున్నారు. యుద్ధ ప్రియులు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ దేహదార్ఢ్యం పెంచుకోవటానికి వ్యాయామాలు చేయటం, అదే ఫిజిక్ మెయింటెనెన్స్, అంటే మేము ఎవరినైనా 10 మందిని సునాయాసంగా కొట్టగలము అనే ఒక గర్వం వాళ్ళలో ఉండేదట. ఇది ఫెనికే జాతి గురించి. అలాగే అక్కడ ఈ అధ్యాయంలో మనం పుప్లి అనే ఒక వ్యక్తి గురించి చూస్తాం. ఈ ద్వీపంలో ఒక అధికారి పుప్లి. ఈ అధికారి ఇప్పటికీ ఈ అధికారి పేరు ఇప్పటికీ కొన్ని రాతి శాసనాల మీద వ్రాయబడి ఉందంట. నేను దా చెప్పాను కదా, బైబిల్లో ఉన్న ప్రతి సంఘటన, అదేవిధంగా ప్రతి రాజు చేసినటువంటి కార్యాలు, ఆ రాజు పరిపాలించినటువంటి కాలము, జరిగిన అద్భుతాలు అన్ని కూడా రాతి శాసనాల మీద మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇప్పటికీ కూడా కొన్ని కనుమరుగు అయిపోయినా కూడా ఇప్పటికీ ఈ పొప్లి అనే అధికారి పేరు ఆ రాతి శాసనాల మీద ఉంది. ఇతను ఆ ద్వీపానికి అధికారి. ఇక ప్రారంభం నుంచి మనం చూస్తే, మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటుమి, అనాగరికులు ఆ ద్వీపవాసులని మాకు చేసిన ఉపకారం ఇంత కాదు, ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని. వీళ్ళు అనాగరికులు అని ఎవరు చెప్తున్నారు? ఇది రాసింది లూకా గారు చెప్తున్నారు, వైద్యుడైన లూకా. అనాగరికులు అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుని ఎరుగనివారు, దేవుడంటే ఎక్కువగా భయభక్తులు లేనివారు, వారి స్వనీతిని ఆధారం చేసుకుని జీవించేవారు. అనాగరికులు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మన భారతదేశంలో అట్లాంటి కల్చర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ అనాగరికులు అయినప్పటికీ కూడా ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, లూకా గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు చాలా అన్సివిలైజ్డ్ పర్సన్స్, అన్యులే, కానీ వాళ్ళు మమ్మల్ని ఆదరించిన విధానం చూస్తే చాలా గొప్పగా ఉంది. చాలాసార్లు ఇట్లాంటి అనుభవాలు మనం ఎదురు చూస్తాం. కొన్నిసార్లు మనం చాలా గొప్పింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటానికి చూస్తారే తప్పించి మంచి ఆతిథ్యం ఇవ్వాలనో లేకపోతే మనతో మంచిగా గడపాలనో ఆలోచించే ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి. కానీ అదే ఒక పేద ఇంటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా
మనం సరిగ్గా చూడగలుగుతామా లేదా, మనం బాగా హానం చేయగలుగుతామా లేదా అని చెప్పి వాళ్ళు ఎంతో భక్తి భావంతో చూస్తారు. ఇక్కడ ఈ ద్వీపంలో ఉన్నవారు అనాగరికులు, ఒక రకంగా చెప్పాలంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అన్కల్చర్డ్ అయినప్పటికీ వారు ఎంత ఆతిథ్యం ఇచ్చారంటే అదే కల్చర్. సివిలైజేషన్ అండ్ కల్చర్ అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా చూచి ఆతిథ్యం ఇవ్వటం కంటే మించిన కల్చర్ లేదు. హెరిటేజ్ అండ్ కల్చర్ అంటాం కదా, భారతదేశానికి ఒక హెరిటేజ్ ఉందో కల్చర్ ఉంది. అదేంటంటే మనం ఎవరినైనా సరే చాలా చక్కగా ఆదరిస్తాం, ఆతిథ్యం అనేది ఇవ్వటం అనేది మనకి అతిథి మర్యాద చేయటం అనేది మనకి చాలా, అతిథి దేవో భవ అంటాం కదా, అతిథి దేవుడితో సమానం అని చెప్పి. అలాగే వీళ్ళు ఈ పౌలు గారిని, ఆయన శిష్యులందరినీ కూడా, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంతమంది వచ్చి ఉంటారు, 276 మంది ఉన్నారని చెప్పారు కదా ఓడలో. ఆ 276 మంది కూడా అక్కడికి వచ్చి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా గమ్యం చేరలేదు కాబట్టి. పౌలు గారితో పాటు అక్కడ ఉన్న 276 మంది, ఆ ప్లస్ ఆ ఓడ నడిపే క్రూ ఉంటారు కదా, ఆ ఓడ నడిపే సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడే వచ్చి ఉంటారు. దగ్గర దగ్గర 300 పైనే ఉండుంటారు. ఇంత మందికి ఆ చిన్న ద్వీపంలో అనాగరికులను మనం చెప్పుకున్న వారు ఎంతో మంచి ఆతిథ్యం ఇచ్చారంట. ఈ మాట మనం విన్నప్పుడు మరి అన్ని అవకాశాలు ఉండి ఎంతో చదువుకునే సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్ అని చెప్పుకుంటున్నాం కదా, ఎంతవరకు మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతున్నాం ఈ రోజుల్లో? ఆతిథ్యం అనేది చాలా అంటే ఆరోగ్యాలు బాగోకు దేనికి మొత్తానికి ఆతిథ్యం ఇవ్వటంలో కొంచెం వెనకబడి ఉంటున్నాం. ఈ అనాగరికులను గురించి మనం చదువుకునేటప్పుడు వీళ్ళు చాలా మంచి ఆతిథ్యం, ఏం వండి పెట్టారు ఏం చేశారని కాదు, కానీ చాలా ఆదరించారు. ఎట్లాంటి టైంలో, పైగా జోరును వర్షం కురుస్తూ ఉంది, చలికి గడ్డకట్టుకుపోతున్నారు మనుషులు, అట్లాంటి టైంలో ఆతిథ్యం అవటం అంటే చాలా కష్టమైన సంగతి కదా. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఆతిథ్యం ఇవ్వటం వేరు, అట్లా వర్షం కుండపోత కింద కురుస్తూ ఏ రకమైన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేనటువంటి ఆ చిన్న ఐలాండ్ లో వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యం ఎంతో గొప్పది. ఆ ఆతిథ్యం తీసుకున్న టైంలో వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చలికి గడ్డకట్టుకుపోతున్నారని పుల్లలు వేసి మంట పెట్టారు. పౌలు గారు కూడా ఎప్పుడు కూడా కూర్చునే స్వభావం కాదైంది, ఆయన ఎప్పుడు కూడా పనిచేసే స్వభావమే. చూడండి, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, ఎవరో పుల్లలు తెచ్చి వేస్తారులే, ఆ చలి మంట దగ్గర నేను కూర్చొని చలి కాచుకుందాంలే అనుకోలేదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా పనిచేసే మనస్తత్వం. ఆయన ఆ గుడారాలు కుట్టారు కదా, టెంట్స్ కుట్టారు కదా ఆయన, అలాగే ఇక్కడ కూడా ఖాళీగా కూర్చోవాల. ఆ టైంలో ఆయన పుల్లలు ఏరుకు రాకపోతే ఆయన ఎవరో ఏమనరు కదా, కానీ ఆయన పుల్లలు ఏరుకుని వచ్చి ఒక మోపుడు తీసుకొచ్చి అక్కడ వేశారు. వేసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆ కాకకు ఒక సర్పం బయటకు వచ్చింది, వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడితే చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునిరి. ఇక్కడ జరిగింది ఏంటంటే, అప్పటి వరకు బాగానే ఉంది, పౌల్ గారు ఒక మోపుడు పుల్లలు తెచ్చారు, ఆ మండుతున్న మంట మీద వేశారు, వేసేటప్పటికి ఆ కాకకి ఆ పుల్లల్లో ఉన్నటువంటి ఒక సర్పం బయటకు వచ్చింది. దాని గురించి ఇక్కడైతే వర్ణించలేదు, కానీ అది మరి కామెంటరీ బుక్ లో చూసినట్టయితే అది చాలా విష సర్పం అంటే చాలా ముదురు, ఆ పసుపు రంగు అంటే ముద్ద పసుపు అంటాం కదా, ఆ ముద్ద పసుపు రంగు మీద ఆ బ్లాక్ చిన్న చిన్న చుక్కలు, అది చూడటానికి కొంచెం ఒక రకంగా భయంకరంగాను జుగుప్సాకరంగాను ఉంటుందంట. పైగా దాని ఒళ్ళంతా కూడా అసలు చర్మమే విషం అంట, అది కాటు వేయటం కాదు, దాని చర్మం తగిలితేనే విషపూరితం అయిపోద్దంట ఒళ్ళు. అట్లాంటి సర్పాన్ని అది బయటకు వచ్చింది, వచ్చి అది ఏం చేసింది, పౌలు గారి చేతిని చుట్టుకుని వేలాడుతుందంట. ఇంకంతే జనం చూశారు, చూసి వెంటనే కామెంట్స్ ఇచ్చేస్తున్నారు ఏమని, ఇతడు చచ్చిపోతాడు తప్పకుండా, ఇతడు ఒక నరహంతకుడు, అందుకనే ఇతని వల్లే ఈ సముద్రంలో చెప్పుంటారు కదా, మేము బయలుదేరిన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొన్నాం, ఈ రకమైనటువంటి ప్రయాసపడ్డాం, ఈ రకమైన శ్రమలు కూర్చుకున్నాం, ఈ రకంగా ప్రయాణం చేసామని చెప్పుంటారు కదా. వీళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు వెంటనే, ఏంటంటే ఎప్పుడైతే ఆ సర్పం పౌలు గారి చేతికి వేలాడుతూ ఉందో ఇంకేముంది, ఇతను నరహంతకుడు, అందుకనే ఇతను ఆ ఓడలో ఉన్నందుకే ఆ ఓడలో ఉన్నవారందరూ కూడా అంత కష్టాలు పాలయ్యారు, మరి ఆ ఓడలోనే చనిపోవాల్సిన వ్యక్తి తప్పించుకున్నా కూడా న్యాయ దేవత ఇతన్ని విడిచిపెట్టదు, ఏదో జడ్జిమెంట్ అంతా వీళ్ళకే తెలిసినట్టు అక్కడ చెప్పేస్తున్నారు. అలా చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు, అతడైతే
ఆ విష జంతువు అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు. ఇదంతా మాట్లాడుకుంటున్నారు. బహుశా భాష కూడా పౌలు గారికి అర్థమై ఉండదు. ఈయన మామూలుగా క్యాజువల్గా ఏం చేశాడు, చేతిని చుట్టుకున్నటువంటి పాముని జాడించి కింద వేసేసాడు. తన దారినది వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వారు అతని శరీరం వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచు ఉండేరి. ఆ పావుని కింద ఆయన జాడించి పడేశాడు. దాని దారిని అది వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగ్ని శకలానికి అది మాడి మసైపోయింది, చనిపోయింది. కానీ వీళ్ళు మాత్రం పౌలు గారు ఒళ్ళు ఇంకా వాయలేదా, ఒంటి మీద ఇంకా బొబ్బలు రాలేదా, దద్దులు రాలేదా, కాసేపటికి కూసేపటికి అయినా చనిపోతాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారంట. జనం మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వచనాల్లో మనం చూడవచ్చు. చాలాసేపు కనిపెట్టుచుంటారు. తరువాత అతనికి ఏ హాని కలుపుకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. చూసారా, ఒక్క 5 మినిట్స్ టైంలో ముందే ఉన్నారు ఇతడు ఒక నరహంతకుడు అన్నారు. వెరీ నెక్స్ట్ ఏమంటున్నారు, ఇతడు దేవత. అంటే వాళ్ళు దేవుళ్ళు కూడా దేవత అనేవాళ్ళు ఇది వరకు అన్నారు. మన ఇది మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు యెరూషలేముకి అభిముఖుడై వెళ్ళేటప్పుడు ఆ పామ్ సండే రోజున, మట్టల ఆదివారం రోజున గాడిద మీద గాడిద పిల్ల మీద ఆయన వచ్చేటప్పుడు వాళ్ళు తమ బట్టలు పరిచి దావీదు కుమారుడ జయం జయం అని చెప్పి హర్షధ్వానాలు చేసి కేకలు వేశారు. వేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రధాన యాజకులు సద్దూకేలు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన తీర్పు అక్కడ జరిగినటువంటి ట్రయల్స్ అన్ని చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, ఇతని సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. ఏ జనమైతే రాజులకు రాజు, యూదుల రాజు, దావీదు కుమారుడు జయం జయమని చెప్పారో అదే నోటితో మళ్ళీ యేసుక్రీస్తుని సిలువ వేయమని చెప్పి అన్నారు. అంటే నరుడు, అందుకని అంటారు కదా, నరుని నాలుక నరం లేని నాలుక, అది ఎట్లాగైనా మాట్లాడది. ఒకసారి ఒక రకంగా మాట్లాడచ్చు, మరొకసారి ఇంకో రకంగా మాట్లాడచ్చు. ఇదే సంఘటన పౌలు గారికి కూడా ఎదురైంది కదా, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ లుస్త్రలో బలహీన పాదంలో ఉన్న ఒక వ్యక్తికి స్వస్థత ఇవ్వటం, తర్వాత ఫుతోను అనే దయ్యం పట్టిన వ్యక్తికి పాపకి స్వస్థత ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు మామూలు మనుషులు కాదు, దేవతలే దిగొచ్చారని చెప్పి ముఖ్య ప్రసంగికుడైనటువంటి పౌలు గారికి హెర్మే అని, అదేవిధంగా బర్నబాకు జుపతి అని పేర్లు పెట్టి వాళ్ళ దేవత ఆలయం దగ్గర ఉన్నటువంటి పూజారి ఎడ్లకు ఉన్నటువంటి దండలు తీసుకొచ్చి వీళ్ళ మెడలో వేయబోయారు. ఆ పూజారి ఎడ్లను వధించి అక్కడ విందు చేయాలని అనుకున్నప్పుడు పౌలు గారు ఏం చేశారు, వాళ్ళ వస్త్రాలు చింపుకొని, ఎప్పుడు వస్త్రాలు చింపుకునే వాళ్ళు వీళ్ళు, ఆ వీళ్ళు భరించలేని సంఘటన, వీళ్ళు వినలేని సంఘటన, కళ్ళతో చూడలేని సంఘటన, దైవ దూషణ లేకపోతే దైవ అపరాధం జరుగుతున్న టైంలో వీళ్ళు బట్టలు చింపుకునేవాళ్ళు. అప్పుడు పౌలు గారు తన ఉన్న వస్త్రాలను చింపుకున్నాయి అంటాడు. అయ్యలారా, మేము కూడా మీలాంటి మనుషులమే, మాకెందుకు ఇట్లాంటి పూజలు చేస్తున్నారు, సర్వ సృష్టికర్త ఉన్నాడని చెప్పి అక్కడ దేవుని గురించి ప్రసంగం చేయటం జరిగింది. ఆ పూజ అనేది జరగకుండా అయినా వ్యక్తి పూజ అనేది మంచిది కాదని ఆపివేయటం జరిగింది. జరిగిన తర్వాత ఇంతలోకే ఈకొనియా ప్రాంతం నుంచి అక్కడి నుంచి ఏం చేశారు, యూదులు వచ్చి మత్సరంతో వచ్చేసారు. వచ్చి వీళ్ళు ఇక్కడ తయారయ్యారు, ఇక్కడ ప్రసంగాలు చెప్తున్నారు, వీళ్ళు వీళ్ళని చంపే శైలి కొట్టే శైలి అని చెప్పి, అంటే అప్పటి వరకు వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు దేవుళ్ళు, పైనుండి దేవుళ్ళే దిగి వచ్చారని చెప్పి మాట్లాడిన ప్రజలే చావచెత కొట్టేశారు. 14వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే మనం చనిపోయారు అనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఊరి చివరికి వీళ్ళని ఈడ్చేశారు, ఊరి చివరికి ఈడ్చేశారు. అప్పటి వరకునేమో బృహస్పతి, జుపతి, హెర్మే అని చెప్పి దేవుళ్ళని చెప్పి కొలిచిన ప్రజలే ఎవరో రెచ్చగొట్టేటప్పటికి, ఎవరో వీళ్ళ మనసులు పాడు చేసేటప్పటికి ఏం చేశారు, వీళ్ళని బ్రతకనివ్వకూడదు, వీళ్ళ భూమి మీద ఉండటానికి వీళ్ళకి అర్హత లేదు అని చెప్పి తావ కొట్టేసి ఊరి చివరికి ఈడ్చేశారు. మనుషులు అంతే కదా, ఆ నోటితోటే మంచివాడు అంటారు, ఆ నోటితోటే చెడ్డవాడు అంటారు. దేవుడికి పక్షపాతం అనేది లేదు. మనిషి ఒకరు అంటే క్రైస్తవ విశ్వాసంలో ఉన్న విశ్వాసి కాదు, కానీ మామూలుగా లోకాచారంలో ఉన్నవాటి ఈ రకంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. పౌలు గారు ఆయన ఆ సర్పాన్ని చేతి నుంచి కిందకి వదిలేశారు కదా,
అది చనిపోయింది. చాలా విష సర్పం, అది ముట్టుకున్న వాడు బ్రతికి బట్టకడుతూ అనేది లేదని ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అట్లాంటి సర్పమే దడిసి వెళ్ళిపోయింది, చనిపోయింది. దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది తప్పు ప్రసంగాలు ఇటీవల కాలంలో మీరు చూసుంటారు. ఒక పాస్టర్ గారు మరి పౌలు గారి చేతికి సర్పం చుట్టుకున్నప్పుడు దేవుడు నామాన్ని ఆయన వెళ్ళిపోమని చెప్పగానే చెప్పారు. అక్కడ అసలు దేవుడి నామం ఆయన చెప్పారా? దేవుడి నామం ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉచ్చరించలేదు పౌలు గారు. జాడించారు చెయ్యి అంతే, అది వెళ్ళిపోయింది. ఆయనకు ఆయన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ పౌలు గారి చేతిని ముట్టుకున్న సర్పం పౌలు గారిని ఏం చేయలేదు, అలాగే మనల్ని కూడా ఏమీ చేయదు అని చెప్పి ఒక పాస్టర్ గారు ఆ పుల్పిట్ మీద ఉండి ఒక పెద్ద సర్పం తీసుకురా, నేను చేతితో పట్టుకుని నేను ప్రసంగం చేస్తూ ఉంటాను. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, దావీదు కీర్తన 91:13-12 చూస్తే, నీవు భుజంగములను త్రొక్కెదవు, నాగుపామి త్రొక్కెదవు అని ఉంది. కాబట్టి పట్టుకురండి, దాని అంతు నేను చూస్తానని చెప్పి అన్నాడు. మీరు సింహం నోటి నుంచి కూడా బయటపడతారు, ఏ దానియేలు బయటపడలేదా అలాగే బయటపడతాం, దేవుడు చెప్పాడు కదా అని చెప్పి పట్టుకురమ్మని చేత్తో పట్టుకుని ఆడిస్తూ ప్రసంగం చెప్పాడు. దానిపైన చేసుకుంది పాస్టర్ గారు అక్కడే చనిపోయారు. కొంత తర్వాత అయినా వాళ్ళకి ఆ బుద్ధి వచ్చిందా అంటే, లేదు లేదు, ఆయన మరణం అనేది దేవుడు అట్లా రాసి పెట్టాడు, లేకపోతే అదేం చేస్తుందని చెప్పి మళ్ళీ అట్లాంటి ప్రాక్టీస్ చేయటం, ఆ సంఘంలో కొన్ని చాలా మరణాలు కూడా సంభవించడం అనేది జరిగినాయి. ఒకేసారి ఇలాగే యేసుక్రీస్తు శిష్యుడు ఫిలిప్పు ఆ నగరాపోలి అనే సిటీ, దాని సిటీ అది పట్టణమే, గ్రామం కాదు, అక్కడ ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన సంచరిస్తున్న ప్రాంతంలోనే పెద్ద ఘట సర్పానికి వీళ్ళు అక్కడున్న ప్రజలు పూజలు చేస్తూ ఉన్నారంట. ఈ ఫిలిప్ గారు వెళ్ళి ఆ సర్పాన్ని పూజలు చేస్తారంటే అది అపవాదికి ప్రతిరూపం, దాన్ని పూజలు చేయొద్దు అని చెప్పారు. అది దేవత మీరు అలాగంటారేంటి అని చెప్పంటే, నేను ఈ గుడిలోంచి దాన్ని బయటకు నేను వెళ్ళగొడతాను అని చెప్పాను. దాని ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అన్నారట. సరే ఫిలిప్ గారు దేవుని నామని ప్రార్థన చేసి దాన్ని గద్దించగానే అది అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది, దాని ప్రాణం అది దక్కించుకోవడానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే సమయంలో చాలా దుర్గంధ భూయిష్టమైనటువంటి విషవాయువులు అక్కడ అంతా కూడా క్రమ్మివేయటం వల్ల అక్కడ ఉన్న రాజకుమారుడు అప్పటికే ఇల్ హెల్త్ తో ఉన్నాడు. అతనికి స్వస్థత రావటానికి ఫిలిప్ గారు కూడా చాలా రోజులు ప్రార్థనలు చేసిన తర్వాత స్వస్థత వచ్చింది. ఆ వింత చూడటానికి ఆ బలహీనుడు అక్కడికి రావటం అనేది మంచిది కాదు, అయినా కూడా రాజుగారి కుమారుని ఎవరు కూడా ఆటంకపరచలేరు కాబట్టి ఆ రెసిస్టెన్స్ పవర్ లేని ఆ కుర్రాడు, ఆ రాజుగారి కుమారుడు ఈ సర్పం వెదజల్లినటువంటి విషవాయువు వల్ల మరణించగానే వెంటనే ఫిలిప్పును కూడా వాళ్ళు చంపేయటం అనేది జరిగింది. అందుకని ఎప్పుడు కూడా ఛాలెంజ్ అనేది ఆషామాషిగా చేయమలేదు. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో అవి ఆ దాన్ని ఏమంటారు, అలంకారంగా వ్రాయబడిన మాటలు. మీరు నన్ను భుజించండి అన్నారు యేసుక్రీస్తు. మీరు నన్ను భుజించండి అంటే అక్కడ ఆయన చెప్పింది అంటే, నా వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోండి, జీవాహారం నేనే అన్నారు. ఇది కఠినమైన మాట అని చెప్పి ఆయన్ని ఆశ్రయించిన వారు నడిచేవారు కూడా చాలా మంది వెళ్ళిపోయారు. అదేవిధంగా మార్కు సువార్త 16:16 చివరి వచనాల్లో మనం చూస్తే, మీకు దయ్యాలు లోబడతాయి, అదేవిధంగా మీరు పాములు ఎత్తి పట్టుకుని చేతితో పట్టుకుంటారు, విషంతో కలిపిన ఆహార పదార్థం మీరు తిన్నా కూడా మీకు ఏ రకమైన హాని కలగదు అని చెప్పారు కదా యేసుక్రీస్తు. మనం పని కట్టుకుని ఆహారంలో విషం కలుపుకుని తాగుదాం, తిందాం, ఏమొద్దో చూద్దాం అనుకుంటే మరణించడం తప్పించి ఎప్పుడు కూడా దేవుడు ఆయనే శోధింపబడేటప్పుడు ఈ రాళ్ళను రొట్టిగా చేసుకుని తినమంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవించను అని చెప్పి ఆయన తిరస్కరించాడు. అంటే ఏదో మ్యాజిక్ చేయటానికి కాదు దేవుని వాక్యం, అవసరం వచ్చినప్పుడు ఆయనే తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. అది తెలియకుండా వీళ్ళు ఇట్లాంటి పనులు, దేవుడు ఇలాగ అన్నాడు కదా. మరి ఒకనొక సందర్భంలో పౌలు గారు అంటారు, సింహపు నోటి నుంచి నేను తప్పించుకున్నాను అని. సింహపు నోటి నుంచి, సింహంలో నోట్లో తల ఎప్పుడు పెట్టాడు పౌలు గారు, సింహం నోట్లో తల ఎప్పుడు పెట్టాడు, అది ఎప్పుడు వదిలిపెట్టింది పౌలు గారిని అని ఇలాంటి విపరీత బోధలు, విపరీతమైన అర్థాలు తీసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దానికి అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో నీరో చక్రవర్తిని సింహంతో పోల్చేవాళ్ళు. ఒకసారి నీరో చక్రవర్తి దగ్గర నుంచి పౌలు గారు తప్పించుకుంటారు. ఎప్పుడంటే దమస్క్ మార్గంలో ఆయన దేవుని చేత
దేవుని స్వరం చేత సంధింపబడి దేవుని స్వరం విన్న తర్వాత ఆయన పరిసర ప్రాంతాలను వాక్య పరిచర్య చేసి సాక్ష్యమిస్తూ ఉన్నప్పుడు నీరో చక్రవర్తి మరణశిక్ష విధించకుండా ఏం చేశాడంటే, నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, ఈ పరిసర ప్రాంతాల్లో నువ్వు ఈ సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పంటాడు. అది సింహం నోటి నుంచి తప్పించుకోవటం అంటే. ఆ తర్వాత ఆయన పెట్ట అనే ప్రాంతానికి వెళ్ళాడు, అరేబియా ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని ముఖతః నేను 3 సంవత్సరాలు అరేబియా ప్రాంతంలో నేనంతా కూడా నేర్చుకున్నాను, దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నాను, దగ్గర నుంచి తప్పించి ఏ మనుషుల ద్వారా నేను నేర్చుకోలేదని ఆయన చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. అలాగా బైబిల్లో ఏదైనా ఒక మాట రాసినప్పుడు ఎందుకు రాస్తారు, ఏ సందర్భంలో, దినవృత్తాంతాల గ్రంథంలో నాకు రిఫరెన్స్ అయితే గుర్తులేదు కానీ అక్కడ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సింహాలు పంపించాడు దేవుడు అని ఉంది. నిజంగా సింహాలు పంపించాడు ఆయన, సింహాలు కాదు, బుద్ధి చెప్పటానికి వాక్యం చేత వాళ్ళని గద్దించే ప్రవక్తలు లాంటి వాళ్ళని వాళ్ళ మధ్యకి దేవుడు పంపించాడు. అది అక్కడ సింహాలను పంపించడం అంటే, అంటే వాక్య పరిజ్ఞానం లేని వారికి గద్దింపుతో వాక్యం చెప్పే వారిని పంపించారు. దాన్ని ఆ ట్రాన్స్లేషన్ లో సింహములు పంపించినని ఉంది. బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మాటలు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోకపోతే దానికి మరొక అర్థం వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని చాలా మంది, మరి అద్భుతాలు జరగలేదా అంటే జరిగినాయి. సాధు సుందర్ సింగ్ జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయన ఈ క్రైస్తవ మతాన్ని నేను విడిచిపెట్టను అన్నప్పుడు వాళ్ళ తల్లి తండ్రి కూడా ఇతని వంశానికి చెడ్డ పేరు తెస్తున్నాడు కాబట్టి ఇతను చనిపోయినా మంచిదే, బ్రతికుండి ఆ క్రీస్తుని అంగీకరించినట్టయితే మొత్తం మన పరువు మంటగలిసిపోద్దని ఆలోచించి స్వయంగా సొంత తల్లి తండ్రి ఆయన తినే ఆహారాలు విషం కలిపి పెట్టారట. ఆయనకి తెలీదు తల్లిదండ్రి పెట్టిన ఆహారమే కదా, చక్కగా తిన్నాడు. చెరువు పక్కన కూర్చున్నారు తల్లి తండ్రి కూడా, ఆయన భోజనం చేసినంతసేపు తిన్న తర్వాత ఆ తెల్లవారుజామున వామిటింగ్స్ అవటం మొదలు పెట్టినాడు. ఆ వామిటింగ్స్ లో ఆ బ్లడ్ కక్కుకోవటం మొదలు పెట్టాడు. కనీసం అప్పుడు కూడా వాళ్ళకి మనసు కరగలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు హాస్పిటల్ తీసుకువెళ్ళారు, జాయిన్ చేశారు. ఆ తర్వాత కుమారుడు ఏమయ్యాడని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒకవేళ విషప్రయోగం తల్లి తండ్రి చేశారని తెలిస్తే వీళ్ళని ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు అసలు ఆ ప్రాంతానికి కూడా వెళ్ళలేదు. ఆయన హాస్పిటల్లో ఆ స్టమక్ డాక్టర్ గారు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన సేవకు వెళ్ళాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆ తల్లిదండ్రులకు కనిపించినప్పుడు ఇతను ఎలా బ్రతుకున్నాడు, మా చేతులతో మేమే కదా విషం కలిపి చాలా పవర్ఫుల్ పాయిజన్ కలిపి పెట్టాం, ఎలా బ్రతికాడని వాళ్ళకి సందేహం వచ్చి అతన్ని అడుగుతారు, నువ్వు ఎలా బ్రతికావు, నీకు మేమే కదా మా చేతులతో విషం కలిపి పెట్టాం కదా అని చెప్పి, అవునమ్మా మీ చేతులతో మీరే విషం కలిపి పెట్టారు, రక్తం వాంతులు కూడా అయ్యని, తర్వాత నా దేవుడు వచ్చి నాకు స్వస్థత ఇచ్చాడు, ఆయన నన్ను పరికరంగా వాడుకుంటున్నాడు అని చెప్పిన తర్వాత ఆ తల్లి తండ్రి చాలా పశ్చాత్తాపంతో క్రీస్తుని అంగీకరించడం అనేది జరిగింది. అలాగా అంటే అక్కడ అవసరం, పాయిజన్ నేను తీసుకుంటున్నాను నువ్వు నన్ను బ్రతికిస్తావా లేదా అని ఆ వేళాకోళంగా వాక్యాన్ని వాడుకోకూడదు, కానీ తెలియకుండా విషప్రయోగం జరిగినప్పుడు దేవుడు తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. అది గమనించకుండా సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు పాయిజన్ కలిపి పెట్టారు కదా, నేను కూడా తిని మా అమ్మ నాన్న బెదిరించవచ్చు అని చెప్పి ఎవరిని అనుకుంటే చాలా పొరపాటు. అట్లాంటి హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట అయినా సరే చదివేటప్పుడు దాని వెనక ముందు ఉన్నటువంటి అంశాలు, అది ఏ సందర్భంలో చెప్పబడిందని ఆలోచించకుండా చేసినట్లయితే ఇట్లాంటి అనర్థాలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా 7వ వచనంలో పుప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను, అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చను. అప్పుడు పుప్లి యొక్క తండ్రి జ్వరం చేతను రక్తభేది చేతను బాధపడుచుండి ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి, మరియు వారు అనేక సత్కారములు మమ్మను చేసి మమ్మను మర్యాద చేసి మేము ఓడయికి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. చూడండి ఎంత విచిత్రము, ముందేమో నరహంతకుడు అన్నారు, తర్వాత దేవత అన్నారు, తర్వాత పొప్లి అనే అధికారి తండ్రికి ఆ రక్తభేది తర్వాత జ్వరం ఉన్నప్పుడు పౌలు గారు స్వస్థత ఇచ్చేటప్పటికి ఇంకేముంది, ఇతనిలో గొప్ప మహత్కార్యాలు చేసే శక్తి ఉంది ఇతని దగ్గరికి అని చెప్పి అందరూ కూడా వచ్చి అతన్ని ఆశ్రయించి పౌలు గారి దగ్గర స్వస్థత పొందడం మాత్రమే కాకుండా వాళ్ళు ఆ పొప్లి అనే వ్యక్తి స్వయంగా 3 రోజులు వీళ్ళందరికీ
3 రోజులు అంటే మాటలు కాదు కదా, ఇందాక చెప్పుకున్నాం కదా, దాదాపు 300 మంది పైనే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చి, వీళ్ళకి కావలసిన సరుకులన్నీ ఇచ్చి, వీళ్ళకి ఓడను ఎక్కించి, వీళ్ళకి ఎంతో సాదరంగా వీడ్కోలు పలికినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పౌలు గారి మనస్థితి ఏంటి? తప్పకుండా రోమాకి వెళ్తే అక్కడ కైసర్ ఎదుట తన వాంగ్మూలం ఇస్తే మరణదండన విధించబడద్దని తెలుసు ఆయన. తను చాలా తక్కువ టైంలో ఇంకా చనిపోబోతూ ఉన్నాడని తెలుసు. కానీ ఆయన చాలా గుండె నిబ్బరంగా, ఆ క్షణం వస్తే వెళ్ళిపోతాం. ఆ నెహ్రూ గారు ఎప్పుడు టేబుల్ మీద ఒక వాక్యం పెట్టుకున్న వాళ్ళంటే ఏంటంటే, పిరికి వారు అసలైన మరణానికంటే ముందు చాలా సార్లు మరణిస్తారని చెప్పి. అంటే మరణం వచ్చినప్పుడు ఆపటం అనేది ఎవరి వల్ల కాదు, మరణం వచ్చినప్పుడు ఆపటం అనేది ఎవరి వల్ల కాదు, నేను చనిపోతానేమో, నేను చనిపోతానేమో అని చెప్పి ముందే ఆలోచించుకుని పనిచేయటం మానేసి కూర్చుంటారు, వచ్చే రోజుకి ఎలాగో వస్తుంది. కాబట్టి ఆ దాని గురించి ఆలోచించకుండా నిజంగా యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడని చెప్పి ఆ ఖాళీ సమాధి మీద విశ్వాసం ఉంచినట్టయితే, నేను కూడా అలా పునరుత్థానం అవుతాను, నేను కూడా నా పునరుత్థానం పొందుతానని చెప్పి విశ్వాసం ఉన్నవారు ఎవరైనా సరే పౌలు గారి లాగానే ఉంటారు. ఆయన ఏమాత్రం కూడా నేను చనిపోబోతున్నాననే దుఃఖం ఆయన కళ్ళల్లో ఇప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న వారు కనిపించినట్టుకు మనం చూడం. అలా ఒక 3 నెలల అయిన తర్వాత ఆ ద్వీప మందు శీతాకాలం గడిపిన తర్వాత అశ్విని చిహ్నమగల అలెగ్జాండర్ వాడు ఎక్కి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏ రేవు పట్టణాలు ఆగారు, ఎన్ని రోజులు గడిపారు, ఆ 14వ వచనం వరకు వ్రాయబడి ఉంది. 15వ వచనంలో చూస్తే అక్కడ నుండి సహోదరులు రోమాకు వచ్చేసారు. వీళ్ళు రోమాకు వచ్చిన వెంటనే జరిగింది ఏంటంటే, సహోదరులు అంటే యూదా మతంలోను అన్య జనుల్లో నుంచి కూడా క్రీస్తుని అంగీకరించిన వారు సహోదరులు చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు పౌలు గారు ఇక్కడ ఖైదీగా వచ్చాడు, ఇతని మీద విచారణ జరగబోతూ ఉంది, రోమా ప్రభుత్వం ఇతనేమి సన్మానించదు, వ్యతిరేకిస్తూ ఉంది, యూదులందరూ కూడా ఇతని మీద పగబట్టి ఉన్నారని తెలుసు. అయినప్పటికీ కూడా ఆ 15వ వచనంలో చూస్తే అక్కడ నుండి సహోదరులు ఈ సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిశత్రం వరకును మమ్మను ఎదుర్కొన్నట్టుకు వచ్చింది. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. అంతవరకు పడిన శ్రమంతా మర్చిపోయారు పౌలు గారు. ఆ జనమంతా వచ్చి ఎప్పుడైతే స్వాగతం చెప్పారో, తను పొందిన శ్రమ, తను పొందిన అవమానాలు, తను పొందినటువంటి వేదన అంతా మర్చిపోయారు. యేసుక్రీస్తు కూడా శిలువ మరణానికి వెళ్లబోయే ముందు ఆ బేతని మరియు చేసినటువంటి ఆ సన్మానం, ఒక అభిషేకం, ఆ అచ్చ జట మాంస అంత విలువైనటువంటి అత్తరు ఆయన పాదాల మీద పోయటం అనేది యేసుక్రీస్తుకి ఇష్టమా? ఆ పాదాల మీద అత్తరు పోయించుకోవటం ఆయనకి ఏమన్నా సంతోషం కలిగించే విషయం అది కాదు. ఆయన ఒక కార్యోన్ముఖుని చేసి ఆయన చేయబోయే కార్యక్రమానికి ఆవిడ ఒక మంచి ప్రోత్సాహకరమైన పని అక్కడ చేసింది. కాబట్టి సువార్త ఎక్కడైతే ప్రచురించబడుతుందో అంతకాలం కూడా ఈమె పేరు అక్కడ వ్రాయబడి ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పౌలు గారిని చూసినప్పుడు ఈ జనం ఎప్పుడైతే ఎదురొచ్చారో వాళ్ళని చూసి మహాసంతోషం పొందాడంట. అంటే ఈ జనం ఏమన్నా ఆయన పొందబోయే శిక్షను ఆఫ్ చేయగలరా? ఈ జనం ఏమన్నా ఆయనకు విధించబోయే మరణ శిక్షను కొట్టివేయించగలరా? లేదు. కానీ మేమున్నాము, నువ్వు చెప్పిన మాటలు బట్టి మేము క్రీస్తుని అంగీకరించాము, మేము ఈ మార్గంలోకి వచ్చాం, కాబట్టి మీ వెనువెంట మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పినప్పుడు పౌలు గారు సంతోషించడం మాత్రమే కాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎందుకు చెల్లించారు? చనిపోబోతున్నాను చెల్లించారా? ఇంతమంది క్రీస్తుని అంగీకరించి ఈ పరీక్ష సమయంలో వారికి ఏమైనా కూడా జరగవచ్చు అనే మాట తెలిసినప్పటికీ ఏమైతే అయింది, పౌలు గారిని దర్శించి స్వాగతం చెప్పి ఆయన్ని బలపరచాలి అనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి దేవా, ఇంతమందిని ఈవేళ హృదయాల్లో ధైర్యం నింపి నువ్వు ఏర్పాటు చేసిన విధానానికి వందనాలు చెల్లించుకుంటానని చెప్పి కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. ఆ తర్వాత వచనాలు చూస్తే 16 వచనం, మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందాడు. రోమాకు వచ్చాడు. వచ్చిన తర్వాత మామూలుగా ఆర్డినరీ ప్రిజనర్లా కాకుండా, మామూలు ఖైదీలా కాకుండా ఈయనకు వేరే బస ఏర్పాటు చేసి
ఆయనకి అసిస్టెంట్స్ ను కూడా ఇచ్చి ఆయన్ని అకామిడేట్ చేయటం జరిగింది. ఎందుకంటే పౌలు గారు పుట్టుకతో రోమేడు, పౌలు గారు పుట్టుకతో రోమేడు బై బర్త్, ఆయన రోమేడు రోమన్. కాబట్టి ఒక రోమేడుకి ఎట్లాంటి మర్యాద జరగాలో అంత మర్యాద, అతని మీద నేరారోపణ జరిగినప్పటికీ కూడా ఎంత మర్యాద జరగాలో మనం చూసాం కదా. ఇటీవల కాలంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని జైల్లో పెట్టినప్పుడు అప్పటికప్పుడు ఏసీ కావాలంటే ఏది కావాలంటే అది ఏర్పాటు చేశారు. మామూలు ప్రిజనర్స్ గా ఏర్పాట్లు ఉంటాయా? ఉండవు, ఆయన స్థాయిని బట్టి. ఇక్కడ పౌల్ గారు ఆయన పుట్టుకతో రోమేడు కాబట్టి అతని మీద నేరం మోపబడినప్పటికీ రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన బస ఏర్పాటు చేసి అతనికి అసిస్టెంట్స్ ను కూడా అక్కడ ఇవ్వటం జరిగింది. అదే విధంగా మనం గమనించినప్పుడు పౌల్ గారి పట్ల వాళ్ళు చూపించినటువంటి ఆదరణ, 3 దినములైన తర్వాత అతడు యూదుల్లో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించను, వారు కూడి వచ్చినప్పుడు సహోదరులరా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేముల నుండి రోమేయులు చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని. చాలా మంది యూదులు వచ్చారంట అక్కడికి, పౌల్ గారు బస చేసిన ఇంటికి వచ్చారు. వస్తే ఆయన చెప్తున్నాడు నాలో తప్పేమి లేదు, కానీ యూదులే నా మీద అనవసరమైన నేరాలు మోపారు, మోపి నన్ను అప్పచెప్పాలనుకున్నారు, కానీ నేను కైసర ఎదుట చెప్పుకుంటానని వచ్చాను, నేను చేసిన తప్పేమి లేదని చెప్పి అంటున్నాడు. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమున తగిన హేతు ఏమి లేనందున నన్ను విడుదల చేయగోరి, కానీ యూదులు అడ్డం చెప్పినందున నేను కైసర ఎదుట చెప్పుకుందనని వచ్చాను, అయినను ఇందువల్ల నా స్వజనం మీద నేరమేమీ మోపమని నా అభిప్రాయం కాదు, హేతు చేతని మిమ్మల్ని చూచి మాట్లాడవాలని పిలిపించి తిని ఇస్రాయేల్ యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టుబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులు ఎవరు కూడా నీ మీద వ్యతిరేక సాక్ష్యం ఏమి చెప్పలేదు, ఏదో మతభేదాలు ఏవో పుట్టిస్తున్నావు అని మాత్రం చెప్పారు, అంతకంటే ఏమీ కాదు అని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా చాలా మంది పౌలు గారు చెప్పిన మాటలు విన్నారు, కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. ఇట్లాంటి సమయంలో కూడా ఇంతగా వాళ్ళు కక్ష కట్టి పౌలు గారిని హింసించినా కూడా ఆయన ఏమంటున్నాడు, నా స్వజనుల మీద నా నేరం మోపాలి నాకేమీ లేదు, నాకు వాళ్ళ మీద ఏ రకమైన కక్ష లేదు. ఈ మాట వింటుంటే మనకి ఏం గుర్తొస్తుంది, క్రీస్తును సిలువ వేసినప్పుడు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక విని క్షమించండి అని యేసుక్రీస్తు ఎట్లాగైతే వేడుకున్నాడో పౌలు గారు కూడా అదే మనసుని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుకనే నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పడానికి పౌలు గారు సరిపోయినటువంటి వ్యక్తి అని మనం చెప్పగలం. క్రీస్తు చివరి వరకు కూడా తండ్రి పని నెరవేర్చడానికి ఎట్లాగైతే ప్రతి క్షణము ఆయన తన జీవితాన్ని వెచ్చించాడు, ఈ చివరి రోజుల్లో కూడా ఆయన వేరే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా బోధ చేసి యూదుల్ని పిలిపించి రోమిలు రాసిన పత్రిక 9:3 చూస్తే ఇశ్రాయేలు మారాలని నా అభిలాష, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది లోక సంబంధమైనది దైవాసక్తితో కూడింది కాదు, వాళ్ళ నిజ దేవుని తెలుసుకోవాలని నా ఆకాంక్ష అంటాడు. 10వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఆయన ఏమంటాడంటే అవసరమైతే నా స్వజనుల కోసం నేను దేవుని నుంచి దూరంగా ఉండటానికైనా ఇష్టపడతాను, కానీ నా స్వజనులు అందరూ కూడా రక్షింపబడాలని నేను కోరుకుంటున్నాను. అదే మాట ఇక్కడ మళ్ళీ ఆయన చెప్తున్నాడు, నా స్వజనుల మీద నేను ఏ నేరము కూడా మోపడం లేదు. వాళ్ళు అన్నారు నీ మీద మాకు ఏ రకమైనటువంటి కక్ష లేదు అని చెప్పి కొంతమంది విభేదించారు, కొంతమంది అంగీకరించారు. అప్పుడు ఆయన అంటున్నాడు మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపని గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా నడుకులు, వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవుల్లో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఇదంతా కూడా ప్రవక్త నెహెమయా చెప్పినటువంటి మాటలు. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వినగల చెవి గ్రహించగల మనసు ఆచరించగలిగే హృదయం దయచేయమని, వాళ్ళ చెవులు మందంగా ఉన్నాయి, వారి హృదయం క్రొవ్వి ఉంది కాబట్టి నేను చెప్పిన మాటలు వాళ్ళు వినటం లేదు అని చెప్పి ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పిన మాటలే మళ్ళీ పౌలు గారు వింటూ చెప్పారు. అది పరిశుద్ధాత్మ యెషయా ద్వారా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట ఫలితమే కాబట్టి దేని వలనైనా ఈ రకం అన్యజనులకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు కాక వారు దాని విందురు.
పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అడ్డు ఇంట కాపురముండి తన యుద్ధకు వచ్చి వారందరికీ నేను సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించచ్చు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి సంగతులు బోధించచ్చు ఉండను. ఇక్కడైతే ఈయన ఫ్రీగా ఉంచినట్టు అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉన్న తర్వాత ఆయన థర్డ్ మిషనరీ ప్రయాణం 57 క్రీస్తు శకం 57 సంవత్సరంతో ముగిసింది. ఆ తర్వాత ఫేలిక్స్ దగ్గరే 2 సంవత్సరాలు ఉంచేశాడు ఆయన. ఫేలిక్స్ తర్వాత ఫేస్తు దగ్గరికి వచ్చినాడు. ఫేస్తు కాలం 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో ఫేస్తు అగ్రిప్ప కూడా ఈయన విచారించారు. అంటే ఫేలిక్స్ దగ్గర ఏమో 2 సంవత్సరాలు, ఇక్కడేమో అగ్రిప్ప దగ్గర 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇంచుమించుగా 62 క్రీస్తు శకం 62 వరకు. ఆ తర్వాత ఇక్కడ రోమాకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నారు ఆయన. ఉన్న తర్వాత ఫ్రీగా వదిలిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే నీరో చక్రవర్తి ఇతన్ని మీరుటేరియన్ అనే కఠిన కారాగార వాసాన్ని పంపించాడు. అక్కడే పేదరు గారిని కూడా ఉంచారు. వీళ్ళిద్దరిని ఉంచడానికి ముందు 100 సంవత్సరాల పూర్వం వాడారంట జైలుని రాజకీయ ఖైదీల కోసం. తర్వాత వీళ్ళని పెట్టారు. అది చాలా దుర్భరమైనటువంటి దుర్గంధంతో కూడినటువంటి ఒక మార్గం లేనటువంటి ఒక గుహ లాంటిది అందులో ఉన్నారు. అక్కడ కూడా వీళ్ళ ఆత్మ రక్షణార్థం పనిచేసి పేతురు గారు అయితేనేమో 900 మందిని ఆయన మార్చగలిగారని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అలాగే పౌల్ గారు కూడా పరిచర్య చేశారు. చివరిగా నీరో చక్రవర్తి పరిపాలనలో 14వ సంవత్సరంలో పౌల్ గారిని శిరఛేదనం చేయటం అనేది జరిగింది. పేతురు గారిని కూడా శిరఛేదనం చేయటం జరిగింది. అందుకని పౌల్ గారిది పేతురు గారిది కూడా ఒకే రోజు మరి లోదరన్ క్రమంలో వీళ్ళిద్దరి రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు ప్రార్థనలు అనేవి చేస్తారు. పౌలు గారి జీవిత చరిత్ర మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఏ రకంగా తన తండ్రి మాట నెరవేర్చడానికి సిలువ మరణం పొందాడో అదే విధంగా హతసాక్షి అయిపోయిన పౌలు చివరి క్షణం వరకు ఆయన తిమోతితో చెప్పాడు కదా, నేను నా పరుగు కడముట్టించి తిని నేను పానార్పణంగా పోయబడబోతున్నాను, నా విశ్వాసము కాపాడుకుంటుని నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నది, నాకు మాత్రమే కాదు నాలాగని ఎవరైతే ఉంటారో వారందరి కోసం కూడా ఆ కిరీటం దాచబడిందో తిమోతి నీవు లోకం వైపు చూడవద్దు, నేను ఏ విధంగా అయితే ప్రయాసపడ్డానో, ఏ విధంగా దేవుని కోసం సేవ చేశానో, ఏ విధంగా నేను అందరినీ ఉత్సాహపరుస్తూ నా బలహీనతను కూడా ఎప్పుడు కూడా పౌలు గారు శరీర దౌర్బల్యం కలిగిన వ్యక్తి, కంటి చూపు మందగించినటువంటి వ్యక్తి, కానీ అవన్నీ కూడా లెక్క చేయకుండా ఏ విధంగా నేను ప్రయాసపడ్డానో, మన ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి నా నిజ కుమారుడు అని తిమోతి అని చెప్పి చివరి ఉత్తరం తనకి అతి ప్రియమైనటువంటి తిమోతికి రాసిన లెటర్ లో ఆయన మనసంతా కూడా మనం చూస్తాం. ఈ రోమా ప్రభుత్వం విధించినటువంటి ఆ శిక్ష భాగంలో 2 సంవత్సరాలు ఏ అద్దీంట్లో అయితే ఉన్నాడో ఆ అద్దీంట్లోనే మనం ఫిలోమోన్ రాసిన పత్రికలో ఒనేసిం అనే వ్యక్తిని చూస్తాం. ఒనేసిం లాంటి అనేక మంది వ్యక్తులు రోమాలో చెరసాలలో ఉన్న పౌలు గారిని దర్శించి ఆ వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తాపం చెందిన తర్వాత బిషప్స్ గా వాళ్ళు ఎంతో పరిచర్య చేసిన తర్వాత హతసాక్షులు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్న కష్టం వస్తేనే మనం ఇంకేం చెప్తాం అని చెప్పి అనుకుంటాం. కానీ పౌలు గారు ఆయన కోసం ఆ మరణశిక్ష కాచుకుని ఉందని తెలిసినా కూడా చివరి క్షణం వరకు ఏ విధంగా ఆయనకిచ్చిన తలాంతును, ఆయనకిచ్చిన పిలుపుని సద్వినియోగం చేసుకుని కృషి చేశారో, ఆయన జీవితాన్ని 30 ఎపిసోడ్స్ లో ధ్యానించిన మనం మరి ఏ విధంగా మన జీవితాలను మలుచుకుందాం అనేది మనకు మనం ప్రశ్నించుకుని మనకు మనం పరీక్షించుకుని ఆయన చేసిన దాంట్లో ఒక 100వ వంతైన మనం చేసినట్టయితే ఇన్ని వారాలు మనం ఈ ధ్యానం చేసినందుకు దానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. అటు నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించనుగాక దయగలమా ప్రభు. ఇంతవరకు నాయన ఈ అపోస్తల కార్యాల క్రింద ధ్యానించగలిగే భాగ్యం దయచేసి నాయన మా జ్ఞానం ఏ పాటి తండ్రి ఆయన అనేక మర్మాలు నీవే మాకు తెలియజేసి ముందుకు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన పౌలు గారి గురించి చెప్పటం అంటే అది ఒక మహాసముద్రం అంటారు. ఆయన ఇసుక రేణం అంతా కూడా ఆయన మేము ధ్యానించలేకపోయామేమో తండ్రి, ఎంత ధ్యానించామన్నది కాదు కానీ ధ్యానించిన దాంట్లో ఎంత ఆచరించగలిగామో అనేది మేము ప్రశ్నించుకుని ముందుకు సాగే కృప దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.